హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆది శోషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈరోజు మీకు ఏపీ టెన్త్ క్లాస్ ఎస్సేవాన్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి చెప్తాను ఫిజిక్స్ సో దాంతోపాటుగా మీకు మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతున్నారో దాని గురించి కూడా మీకు చెప్తాను దాని కావాలంటే దాని యొక్క లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను ఓకేనా సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి ఇక్కడ మీకు ఒక లింక్ అనిపిస్తుంది కదా సో ఆ లింక్కి క్లిక్ చేస్తే మీరు మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్తారు సో వెళ్ళగానే మీకు టాప్ రైట్ కార్నర్లో ఫాలో అండ్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఫాలో అన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే మీరు ఒకవేళ యూట్యూబ్లో అయిన వీడియో మిస్ అయితే సో మన వాట్సాప్ ఛానల్ మీకు ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ లింక్ అనేది మీరు వస్తుంది సో మీరు ఆ వీడియో లింక్ క్లిక్ చేసి సింపుల్గా వీడియో చూడొచ్చు సో వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ నేను ఆల్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను ఆల్రెడీ ఇప్పుడు దాకా కొన్ని సబ్జెక్ట్స్ పెట్టాను అది ఒక ప్లేలిస్ట్ చేసి మీకు పైన ఒక లింక్ ఇస్తాను సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తారు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనకి ఫిజిక్స్ యొక్క ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ మనకి అదే బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీశాను సో ఇప్పుడు మీకు ఫిజిక్స్ రోజు ఎగ్జామ్ బయాలజీ రోజు ఎగ్జామ్ కాబట్టి సో ఫిజిక్స్ ఫిఫ్టీ మార్క్స్కి బయాలజ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మోడల్ పేపర్ చూస్తే మనకి వన్ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ ఇస్తారు సెక్షన్ వన్ కింద తర్వాత సెక్షన్ టూ కింద మనకి టూ మార్క్ క్వశ్చన్స్ మనకి ఇస్తారు సో సిక్స్ మార్క్స్ సెక్షన్ త్రీ కింద మనకి ఇక్కడ ఒక త్రీ క్వశ్చన్స్ ఇస్తారు అవి ఫోర్ మార్క్ క్వశ్చన్స్ సో త్రీ ఫోర్ ద ట్వల్వ్ మార్క్స్ సరే మీరు చూస్తారు కదా ఇదే మోడల్ పేపర్ మనకి పబ్లిక్ అయితే ఉండబోతుంది సో దాని తర్వాత ఇక లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ కూడా కలిపేసారి సో ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ త్రీ ఇస్తారు అంటే మనం త్రీ అటెంప్ట్ చేయాలి మనీ ఒక్కొక్క దానికి మీకు తెలిసిందే ఒక్కొక్క దానికి చాయిస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ మొత్తం కలిపితే మనకి ఫిఫ్టీ మార్క్స్ సో మనకి ఈ విధంగా మోడల్ పేపర్ ఉంటుంది ఇప్పుడు మనం సిలబస్ కనుక చూసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ చాప్టర్ హీట్ సెకండ్ చాప్టర్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్ థర్డ్ చాప్టర్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైటెడ్ ప్లేన్ సర్ఫేసెస్ ఫోర్త్ చాప్టర్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైటెడ్ కర్వర్డ్ సర్ఫేసెస్ ఫిఫ్త్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వోల్ సిక్స్త్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ సెవెంత్ ఛాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియడిక్ టేబుల్ ఎయిత్ చాప్టర్ కెమికల్ బాండింగ్ మనకి టోటల్గా ఫిజిక్స్కి ఎస్సేవన్కి ఎన్ని చాప్టర్లు ఇస్తారు సో మీరు బాగా ప్రాక్టీస్ అయితే ఎస్సేవన్కి మ్యాక్సిమ్ అటమ్ చేయచ్చు ఓకేనా ఫస్ట్ చాప్టర్ చూసుకుందాం మీకు లెసన్ వైజ్గా చెప్తాను ఇంపార్టెంట్ ఏం చదువుకోలో అలాగే మీరు చాలా మందిని కమెంట్ చేశారు బ్రదర్ టాపిక్స్ కూడా చెప్పండి క్వశ్చన్స్తో పాటుగా అందుకే నేను ప్రతి లెసన్లో చదుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను మనకి ఇందులో చూసుకుంటే డిటర్మేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ అనేది ఎక్స్పెరిమెంట్ చూసుకోవాలి మీరు ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు చూడండి ఇక్కడ డిఫెన్ ద ఫాలింగ్ అని చెప్పి డ్యూ ఫాగ్ లేట్ అండ్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ లేట్ అండ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే మనకి ఇక్కడ టాపిక్స్ కూడా కవర్ చేస్తారు అని మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడే చూపిస్తున్నారు కాబట్టి చూసుకోండి ఇక్కడ పెట్టిన టాపిక్స్ కూడా చదువుకోండి నేను పెట్టిన ఆ యొక్క డిటర్మినేషన్ ఆఫ్ సాలిడ్ ఎక్స్పెరిమెంట్ కాకుండా ఓకేనా దాని తర్వాత ఇందులో మీరు వాట్ వి హ్యావ్ డిస్కర్స్ పక్కా చదువుకోండి తర్వాత సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ తర్వాత సెవెంత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సో ఈ చాప్టర్ నుండి మనకి ఇవైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ చూస్తే యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్ ఇందులో మీరు లెసన్ టాపిక్స్ ఏం చదువుకోవాలంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నారు కదా రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఫిజ్ మెటల్స్ ఇది ఒకసారి చూసుకోండి తర్వాత మీరు రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బొనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఇది ఒకసారి చూసుకోండి యాక్టివిటీ ఫోర్ సో దాని తర్వాత మీరు యాక్టివిటీ సెవెన్ కూడా చూసుకోండి మీకు ఈ యాక్టివిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఎయిట్ మార్క్స్ పరంగా అడగచ్చు సో అవి కూడా చెప్పాను దాని తర్వాత మీరు ఇక్కడ పిహెచ్ స్కేల్ ఉంది కదా అది ఒకసారి చూసుకోండి అంటే మీకు ఒక ఐడియా కోసం ఉపయోగపడుతుంది దాని తర్వాత మీరు ఎందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ యూ హ్యావ్ ఇలాంటి పక్కగా అన్ని చదువుకోండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ కొంచెం చిన్న క్వశ్చన్సే టిక్ పెట్టాను తర్వాత ఇక్కడ మీరు ఎయిత్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ లెవెన్త్ ఫోర్టీన్త్ ఈ సెకండ్ చాప్టర్ నుండి మనకి ఇవైతే చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత థర్డ్ చాప్టర్ చూసుకుందాం రీఫ్రాక్షన్ ఆఫ్ లైటెడ్ ప్లేన్ సర్ఫేసెస్ ఇందులో గనక మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసారు కదా వీటిని మీరు ఇక్కడ మోల్ప పలు ఉంటే సో మీరైతే ఒకసారి చూసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే రీఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అన్నిటికీ ఉంటాయి సో ఆ టేబుల్ కూడా ఒకసారి చూసుకోండి టేబుల్ నెంబర్ వన్ దాని తర్వాత ఇక్కడ మిరేజెస్ అండి ఏంటో కూడా చూసుకోండి అంటే ఒకసారి చదువుకొని అర్థం చేసుకోండి ఓకేనా తర్వాత మీరు రీఫ్రాక్షన్ త్రూ ఏ గ్లాస్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది మీకు సో ఆ ఎక్స్పెరిమెంట్ చూసుకోండి ఇక్కడ వాట్ వాట్వి లెన్ చదువుకోండి ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ క్వశ్చన్ కూడా ట్వెల్వ్ థర్టీన్ క్వశ్చన్స్ అని మనకి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూసుకోండి తర్వాత ఫోర్త్ చాప్టర్ చూసుకుంటే రీఫ్రాక్షన్ ఆఫ్ లైటెడ్ కర్బడ్ సర్ఫేసెస్ సో ఈ చాప్టర్లో మీరు లెన్సెస్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లెన్సెస్ గురించో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ గురించి తెలుసుకోండి మనకి అవి చాలా అవసరం దాని తర్వాత మీకు ఇక్కడ చూస్తారు కదా రూల్స్ టు డ్రా రే రెగ్యం ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై లెన్సెస్ మీకు ఇక్కడ సిక్స్ టైప్ ఆఫ్ ఉంటాయి అంటే మీకు ఆబ్జెక్ట్ పెట్టిన దాన్ని బట్టి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో దాని గురించి మీకు సిక్స్ ఉంటాయి సో మీరు ఇవి ఖచ్చితంగా చూసుకోండి మనకి పబ్లిక్ కూడా పడే ఛాన్స్ అయితే ఉంది సో మీరు అది చూసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి అంటే ఏదైనా ఒకటి అడగచ్చు అంటే ఆబ్జెక్ట్ ఇచ్చి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వచ్చు అని ఏదైనా రెండు అడగచ్చు మీరు పబ్లిక్ మోడల్ పేపర్ కింద మీకు పీడఫ్ చూపించాను కదా సో అందరూ చెక్ చేసి మీకు దానికి సంబంధించిన కూడా ఉంటే ఓకేనా తర్వాత మీరు ఎగ్జాంపుల్ ఫైవ్ కూడా ఒకసారి చూసుకున్నాను అంటే వీటి మీద సమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది ఓన్గా అందుకే టిక్ పెట్టాను తర్వాత మీరు వాటి హెవెల్ చూసుకోండి క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు థర్టీన్త్ క్వశ్చన్ ఉంది కదా సో ఇక్కడ మీరే చూస్తున్నారు మనకి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడుగుతారు అంటే మీకు క్వశ్చన్స్ అనేవి టిక్ పెట్టాను కానీ ఆ టాపిక్స్ కూడా టిక్ పెట్టమన్నారు అంటే సేమ్ అయ్యా ఉంటే క్వశ్చన్స్ కూడానా సో అందుకు ఒక ఐడియా వస్తుందని పెట్టాను సో మీకు ఎట్టిన క్వశ్చన్సే మీకు మాక్సిమం టాపిక్స్ కవర్ చేస్తే సో దాని తర్వాత మనకి ఫోర్త్ చాప్టర్ అయితే ఇవి ఫిఫ్త్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వూల్ సో ఈ చాప్టర్లో మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ అయి ఉంది కదా అది ఒకసారి చూసుకోండి మనకి డైగ్రామ్ దాని తర్వాత మీరు ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్ ఎగ్జాంపుల్ వన్స్ కూడా చూసుకోండి అంటే పాయింట్స్ తర్వాత ఇక్కడ మీరు ల్యాబ్ యాక్టివిటీ చూసుకోండి ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ దాని తర్వాత మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ టూ సమ్ కూడా చూసుకోండి మీకు ఇంపార్టెంట్ అని పెట్టాను ఈ చాప్టర్లో మనం వాట్ వి వీ హెవెల్ చదువుకోవాలి ఇందులో మనకి మయోఫీ అంటే ఏంటి హైపర్మెట్రోఫీ అంటే ఏంటి ప్రెస్ బయోఫీ అంటే ఏంటి పవర్ ఆఫ్ లెన్స్ దీంతో కలుస్తారంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్డతారు చూసుకోండి తర్వాత ఇక్కడ ఇంప్రూవ్ అవ్ చూస్తే మనకి ఈ లెసన్ ఫ్రెండ్స్ మనకి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే ఈ లెసన్ సిక్స్త్ లెసన్ కూడానా సో మీరు ఎక్కువగా చదువుకోవాల్సిన లెసన్ టు టాపిక్స్ కూడా మనకి ఫిఫ్త్ లెసన్ సిక్స్త్ లెసన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఈ సబ్జెక్ట్ మొత్తం టెన్త్ క్లాస్లో అందుకే కొంచెం చాలా ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి అయితే చెప్తాను చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ రౌండ్ పెట్టానంటే ఒకసారి చూసుకోండి అర్థం టెన్త్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ స్టార్ మార్క్స్ పెట్టిన ఇంకా పక్క ఇంపార్టెంట్ మనకి ఇవి ఈ లెసన్ నుంచి అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సిక్స్ చాప్టర్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ మనకి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ సో ఇందులో మీరు టాపిక్స్ ఏం చదువుకోవాలంటే ఇక్కడ క్వాంటా నెంబర్స్ ఫోర్ క్వాంటా నెంబర్స్ గురించి తెలుసుకోండి టైప్స్ దాని తర్వాత మీరు ఇక్కడ ఆర్బిడల్స్ అనేవి ఎలా గీస్తారని ఉంటాయి కదా సో షేప్ ఆఫ్ ఆర్బిటల్స్ చూసుకోండి తర్వాత మీకు టేబుల్ టూ చూసుకుంటే ఇక్కడ మీకు మ్యాగ్జి ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ నెంబర్స్ గురించి ఉంటుంది టేబుల్ త్రీ కూడా చూసుకుంటే అంటే మనకి మీరు మాల్ పేపర్ అంటే పబ్లిక్ మాల్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఇస్తారు సో మీరు బాగా ప్రతి లెసన్లోని టేబుల్ ఉంటే మాత్రం టైం ఉంటే మాత్రం చూసుకోండి అలాగే ఇందులో టేబుల్ టూ టేబుల్ త్రీ స్టార్ మార్క్ పెట్టుకోండి కొంచెం ఇంపార్టెంట్ చదువుకుంటే పని చేయడం ఉంటుంది ఓకేనా దాని తర్వాత ఇందులో టాపిక్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకోండి ఎన్ఎల్ఎక్స్ మెథడ్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు తర్వాత ఇక్కడ మీకు పౌలిక్స్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ బో ప్రిన్సిపల్ దాని తర్వాత మీకు మోలర్ షార్ట్ దాని తర్వాత హుసు మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వాటి గురించి అడుగుతారు దాని తర్వాత వాట్ యూ హావల్ అంటూ చూసుకోండి ప్రతి లెసన్ చెప్తాను మీకు గుర్తు చేస్తాను మీరు చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు క్వశ్చన్ చూసుకుంటే సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి సెవెంత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ తర్వాత ఇక్కడ మీకు ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ ద పీరియడిక్ టేబుల్ ఈ చాప్టర్లో మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే మీకు తెలుసు ఈ చాప్టర్ మొత్తం మనకి పీరియడిక్ టేబుల్ మీద అయి ఉంటుంది సో మీరు ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కనుక నేర్చుకుంటే మీరు లెసన్స్ చదివిన పోయినా సరే మీకు దానికన్నా దీనికే చాలా ఇంపార్టెంట్ సో ఈ పీరియాడిక్ టేబుల్ మీరు బాగా బయహార్ట్ చేసి చదువుకోండి గుర్తుపెట్టుకోండి సరేనా సో దాని తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ పేజ్ కనుక టర్న్ చేసుకోండి అంటే మీకు కొన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్స్ అండ్ ఇన్ పీరియడ్స్ సో మీకు ఇక్కడ ఎఫ్యూటూలు కూడా రాసే ఉంటారు మీరు అంటే వ్యాలెన్స్కి అటమిక్ రేడియస్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే వీటి మీద మీకు గ్రూప్స్లో పీరియడ్స్లో ఎలా ఉంటుంది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్గా మీరు ఎఫ్యూటూలు రాసి ఉంటారు కాబట్టి అది చూసుకోండి తర్వాత ఐన్ ఎనర్జీ సో దీనికి కూడా మనకి సేమ్ ఎలాగ ఉంటుంది అంటే మీరు అప్పట్లో చూసారా మీకు ఎఫ్యూ టూకి ఎలా రాశారంటే అది గ్రూప్లో పీరియడ్స్లో ఎలా డిక్రీజ్ అవుతుందని ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మీకు ఐన్ ఎనర్జీ అనేది దీని మీద డిపెండ్ ఉంటుందని ఉంటుంది కదా ప్రాపర్టీస్ న్యూక్లియర్ ఛార్జ్ స్క్రీనింగ్ ఎఫెక్టర్ ంగ్ ఎఫెక్ట్ పీనూట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అటామిక్ రేడియస్ వీటి గురించి మీకు అడుగుతారు సో ఈ రెండు టాపిక్లు పక్కా ఇంపార్టెంట్ చూసుకోండి దాని తర్వాత ఇందులో ఉన్న వాట్ వి హ్యావ్ లెంట్ అనేది కూడా చూసుకోండి దాని తర్వాత మీకు ఇందులో ఒక టేబుల్ కనిపిస్తుంది కదా అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో అది మీరు చూసుకోండి ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ తర్వాత ఫోర్త్ రామన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్ సెవెన్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అది మీకు ఈజీగానే వచ్చేస్తుంది దాని తర్వాత మీకు ఎయిత్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి అంటే ఎన్ని టేబుల్స్ ఫ్రెండ్స్ అందుకే చెప్తాను మనకి టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఫోర్ ఒక క్వశ్చన్ ఆర్ ఎనీథింగ్ సో మీరైతే చూసుకోండి దాని తర్వాత మీరు థర్టీన్త్ క్వశ్చన్ చూసుకోండి ఇక్కడ మీరు థర్టీన్త్లో ఏ చూసుకోండి బీ ఒకసారి మామూలుగా చూసుకోండి థర్టీన్త్ క్వశ్చన్ ఏ చదువుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే మీకు ఇప్పుడు దాకా చెప్పాను సో దాని మీద క్వశ్చన్ ఉంది సో టాపిక్స్ చెప్పినారు కాబట్టి సెపరేట్గా టాపిక్స్ చెప్పాను కానీ దాని మీద క్వశ్చన్స్ డిపెండ్ ఉన్నాయి ఒకనా దాని తర్వాత చూసుకుంటే మనకి లాస్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్ సో మనకి లో లాస్ట్ చాప్టర్ ఇది ఇందులో మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక టేబుల్ వన్ కనిపిస్తున్నాయి కదా అది ఒకసారి చూసుకోండి దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అయోనిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ విత్ లూవీస్ డాట్ ఫార్ములా ఉంది కదా సో అది చూసుకోండి అంటే మీకు ఇక్కడ అదోటి అడుగుతారు దానిపైన ఉన్న ఆక్టెక్ ట్రూల్ అంటే ఏంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది చూసుకోండి దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అరేంజ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్ అనే టాపిక్లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటాన్ అండ్ అనయన్ అది కూడా ఒకసారి చూసుకొని చదువుకున్న టాపిక్ దాని తర్వాత మీరు ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఫోటో మాలిక్యూల్ నైట్రోజన్ మాలిక్యూల్ చూసుకోండి మనకి వీటి మీద క్వశ్చన్స్ కూడా అడిగారు పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ పేపర్లో అది కూడా ఒకసారి కావాలంటే మీరు పీడఫ్లో చెక్ చేసుకోండి ఉంటుంది దాని తర్వాత మీరు వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ఉంది కదా అది ఒకసారి తీరీ చదువుకోండి ఓకేనా దాని తర్వాత మీకు ఇందులో టాపిక్ ఇంకోటి ఫార్మేషన్ ఆఫ్ ఎంటో మాలిక్యూల్ ఫార్మేషన్ ఆఫ్ ఓటు మాలిక్యూల్ వ్యాలెన్స్ బాండ్ థియరీ హైబ్రిడైజేషన్ సో అది మనకి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా ఒకసారి చూసుకోండి తర్వాత మీకు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా ప్రాపర్టీస్ ఆఫ్ ఫైవనిక్ అండ్ అండ్ కాంపౌండ్స్ సో అది కూడా ఒకసారి చూసుకోండి దాని తర్వాత ఇందులో ఉన్న వాటి వ్యూహాలని చూసుకోండి ప్రతి లెసన్లో ఉన్న వాటి వ్యూహాలని చూసుకోండి తర్వాత మీకు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ ఎయిత్ క్వశ్చన్ అనేది మనకి ఇందులో ఇంపార్టెంట్ ఈ పేజీలో దాని తర్వాత మీకు పేజ్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ చూసుకుంటే అందులో మీకు సిక్స్టీన్త్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఎయిటీన్త్ టీన్త్ క్వశ్చన్ ఇక్కడ మీరు సెవెంటీన్త్ క్వశ్చన్ చూసారా సో నేను చెప్పినట్టే బ్యాలెన్స్ బౌండ్ తీరీర్ మీద ఎన్ టూ మాలిక్యూలు ఓ టూ మాలిక్యులు ఫార్మేషన్ అడుగుతారు సో అది చూసుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఫ్రెండ్స్ మనకి ఎయిట్ చాప్టర్స్ ఇవి ఇంపార్టెంట్ దాని తర్వాత మీకు టాపిక్స్ కూడా ఏం చదువుకోవాలో చెప్పాను ఇక్కడ ఇంకోటి చెప్పాలనుకుంటే మెన్షన్ చేసేది ఏంటంటే మీకు ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి వన్ మార్కు టూ మార్కు ఫోర్ మార్కు ఎయిట్ మార్కు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ క్వశ్చన్స్ టేబుల్స్ టాపిక్స్ టూ ఫోర్ ఎయిట్ మార్క్స్కి పడతాయి సో మీరు వన్ మార్క్ ఏం చేయాలి బ్రదర్ అని అంటే మాత్రం నేను ఇచ్చే సజెషన్ మాత్రం రెండే ఒకటి వాటివాలని చదువుకోవడం దాని తర్వాత మీరు లెసన్ రీడింగ్ చేయడం ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అది టూ మార్క్ ఫోర్ మార్క్ ఎయిట్ మార్క్ మాత్రం నేను పెట్టాను మీరు ఆ వన్ మార్క్ క్వశ్చన్స్ మాత్రం మీరు ఆ లెసన్ రీడింగ్ వాటిఫే చదువుకుంటే చాలు మీకు మ్యాక్స్ వచ్చేస్తాయి సో నా వంతుగా నేను మీకు పెట్టాను మిగిలినంతా మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను ఫిజిక్స్ ఎన్ఎస్ సోషల్ ఈ సబ్జెక్ట్స్ మాత్రం మీరు ఎంత చదువుకుంటే అంతా ఎందుకంటే మీరు ఇంకోటి చెప్తాను టిప్ అయ్యాడు ఫ్రెండ్స్ మీకు ఫిజిక్స్లో మీకున్న క్వశ్చన్ ఒకటైనా మీకు దాన్ని తిప్పి తిప్పి అడుగుతారు అంటే ఆ క్వశ్చన్ మీకు ఇంకో టేపుల్ అడుగుతారు సో మీరు ఆ విషయం మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి మరి మరి చెప్తున్నాను చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ క్వశ్చన్ రాదని చెప్పి స్కిప్ చేసేస్తారు సో వదులుకోకండి ఇంకా క్వశ్చన్ డౌట్ ఉంటే మీ టీచర్ వారు ఎవరైనా రిఫర్ చేయండి ఇప్పుడు నుండే క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకుని క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ క్వశ్చన్ మీకు తిప్పి తిప్పిస్తారు ఖచ్చితంగా చెప్తాను సో మీరు ఆ క్వశ్చన్స్ అనేవి ఒకసారి బాగా చదువుకోండి ఓకేనా సో మీరైతే బాగా ప్రిపేర్ అయిన ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ అవుట్ రావడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో వచ్చినట్ైతే లైక్ చేయండి అలాగే టెన్త్ క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో తిన్న షేర్ చేయండి ఓకేనా దాని తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అలాగే ఎటువంటి ఒకటి ఉన్న సరే కింద అయితే నాకైతే కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ